హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ కిచెన్ ఈ వీడియోలో నేను నార్త్ ఇండియా స్పెషల్ చోలే కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను సో ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వన్ కప్ వరకు వాటర్ పోసుకోవాలి అందులో హాఫ్ టీ స్పూన్ టీ పౌడర్ వేసుకోవాలి సో ఇది కొద్దిసేపు మరగబెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత చోలే బాయిల్ చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకున్నాను ఈ చోలే నేను ముందు రోజు నైట్ నానబెట్టి పెట్టాను సో ఈరోజు మనం కర్రీ చేసుకుంటున్నామంటే ముందు రోజు రోజునైటే నానబెట్టుకోవాలి తర్వాత వన్ కప్ వరకు వాటర్ పోసుకున్నాను ముందు నేను టీ డికాషన్ చేసాను కదా ఆ వాటర్ ఇందులో పోసుకోవాలి దీనివల్ల చోలేకి మంచి కలర్ వస్తుంది తర్వాత ఇందులో వన్ ఇంచు వరకు దాల్చిన చెక్క కొద్దిగా ఉప్పు అలానే రెండు ఇలాచి వేసుకొని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు చోలేని ఉడకనివ్వాలి తర్వాత చోలే కర్రీలో వేసుకునే మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి తర్వాత అదే స్పూన్ తోటి వన్ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క నాలుగు నుంచి ఐదు ఎండిమిరపకాయలు మూడు ఇలాయచీలు ఆరేడు లవంగాలు ఎనిమిది మిరియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి అవి వేగి మంచి అరోమా వచ్చేంత వరకు ఉండనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక జార్లో అవి చల్లారాక ఒక జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చోలే మసాలా రెడీ అయిపోయింది దీని ఒక గ్లాస్ జార్లో వేసి పెట్టుకుంటే నెక్స్ట్ టైం మనం కర్రీ చేసేటప్పుడు యూజ్ అవుతుంది సో చోలే కూడా ఉడికిపోయాయి చోలే ఇలా ఉడకాలి మెత్తగా తర్వాత కర్రీ కోసం నేను రెండు ఉల్లిగడ్డలు అలాగే మూడు టమాటాలు తీసుకున్నాను ఉల్లిగడ్డలు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి అలానే టమాటాలను కూడా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక నేను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఆల్రెడీ మసాలాలో జీలకర్ర వేశా కదా సో ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక ఇలాచి రెండు మీడియం సైజు బిర్యానీ ఆకు వేసుకొని అది మంచి వేగాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఉల్లిగడ్డలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం పేస్ట్ వేగాక ఇందులో మూడు టమాటల్ని మిక్సీ పట్టి వడగట్టి వేసి మూత పెట్టేసేయాలి చూడండి ఇక్కడ వాటర్ అంతా పోయి ఆయిల్ తేలింది కదా సో ఈ స్టేజ్లో మనము వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ కారము అలాగే మనం మసాలా ముందే చేసి పెట్టుకున్నాం కదా అది ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఈ డ్రై మసాలాలన్నీ ఆయిల్లో బాగా వేగనివ్వాలి తర్వాత ఇందులో నేను పులుపుదనం కోసం ఆమ్చూరు పొడి వేసుకుంటున్నాను లేదంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు సో ఈ కర్రీ టేస్ట్ అంతా ఇక్కడే డిపెండ్ అయి ఉంటుంది మనం ఆయిల్లో ఎంత బాగా వేయిస్తే కర్రీ టేస్ట్ అంత బాగా వస్తుంది ఎక్కడ అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ స్టేజ్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే మసాలాలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మసాలా త్వరగా ఫ్రై అవుతుంది తర్వాత ఇందులో ముందుగా ఉడకపెట్టుకున్న చోలే వేసుకోవాలి కొన్ని తీసి నేను పక్కా పెట్టుకుంటున్నాను తర్వాత ఈ ఈ మసాలాలో మంచిగా వేగాలి సో మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి రెండు నిమిషాలు వేగాక ఇందులో నేను ముందు తీసి పెట్టుకున్న చోలేని మెత్తగా మ్యాష్ చేసి ఇందులో వేసుకోవాలి దీనివల్ల గ్రేవీ తిక్కుగా అవుతుంది సో మనం ఏవైతే బాయిల్ చేసిన వాటర్ ఉంటాయో ఆ వాటర్ ఇందులో వేసుకోవాలి మూత పెట్టేసి ఆ వాటర్ అంతా పోయి చిక్కబడేంత వరకు మరగనివ్వాలి చూశారు కదా కర్రీ మీద అంతా ఆయిల్ తేలింది అంటే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఒకసారి టేస్ట్ చూసుకుంటే కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది సో నేను ఒకేసారి వేయకుండా టేస్ట్ చూసుకుంటూ సాల్ట్ వేసుకున్నాను సో ఫైనల్ స్టెప్ కూరలోకి తాలింపు వేసుకోవాలి దీని వాళ్ళు చోక అంటారు సో దీనికోసము నెయ్యినే యూస్ చేయాలి ఇందులో వన్ టీ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి అది ఒక నిమిషం వేగాక అందులో కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే కర్రీ మనము మసాలా వేయించేటప్పుడైనా వేసుకోవచ్చు నేను ఇక లాస్ట్లో వేస్తున్నాను ఇది ఒక నిమిషం వేగాక ఇది తీసి కర్రీలో వేసుకోవాలి సో కర్రీలో వేసే ముందు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి సో దీనివల్ల మంచి కలర్ వస్తుంది వెంటనే తాలింపు కర్రీలో వేసి మూత పెట్టేసేయాలి తర్వాత ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు అలాగే ఉండనిచ్చి మూత తీయాలి దీనివల్ల ఈ తాలింపు టేస్ట్ స్మెల్ అంతా కర్రీకి పడుతుంది సో నార్త్ ఇండియా స్పెషల్ డిష్ చోలే కర్రీ రెడీ అయిపోయింది దీన్ని కొత్తిమీర ఉల్లిగడ్డలతోటి గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో ఈ కర్రీ వచ్చేసి పూరీ చపాతి లేదా జీరా రైస్లోకి చాలా బాగుంటుంది ముఖ్యంగా పూరీలోకి ఇంకా బాగుంటుంది సో దీన్ని పిల్లల లంచ్ బాక్స్లో ఇచ్చారంటే వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ చోలేలో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఇవి వండి పెడితే హెల్త్కి చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్